హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విలేజ్ లైఫ్ స్టైల్. నేను ఈరోజు మీ అందరికీ స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ లవర్స్కి మాత్రం ఒక అద్భుతమైన రెసిపీ అని చెప్పొచ్చు. చాలా క్రిస్పీగా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, వంటరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను ఇక్కడ 1/4 కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ని 3-4 సార్లు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని దానిలో 1/2 స్పూన్ పసుపు, 1-2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీరు ఉప్పు కారాలు అనేవి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 1/4 కిలో చికెన్కి చెప్తున్నాను. బోన్లెస్సే కాదండి, బోన్స్ ఉన్నా కూడా బాగుంటుంది. మనం పకోడీ తినేటప్పుడు ఫ్రై అయిన తర్వాత బోన్లెస్ చికెనే తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా కారం కూడా వేశాక దీనిలోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఎక్కువ మసాలాలు కూడా వాడమండి మనము. దీనిలో 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 గుడ్డను పగలగొట్టి వేసుకోవాలి. గుడ్డు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మనకి స్ట్రీట్ స్టైల్ రావాలి అంటే ఖచ్చితంగా ఎగ్గును వేసుకోవాలి. ఇలా ఎగ్గు వేసిన తర్వాత చికెన్ని, ఎగ్గు, మొత్తం ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా మసాజ్ చేసుకోవాలి. 1-5 నిమిషాల పాటు అయినా సరే మసాజ్ చేసుకోవాలండి. అప్పుడే మసాలాలు, ఎగ్గు మొత్తం అన్నీ చికెన్కి పట్టి మనకి టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇలా మసాజ్ చేసుకోవాలి. మనం ఎక్కువసేపు మ్యారినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఈ చికెన్ని మనం జస్ట్ కలిపేసుకొని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మీకు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ కలర్ఫుల్గా కనిపించాలి అంటే, నేనైతే ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు ఇంట్లో తినడానికి కాబట్టి. తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకోండి, ఒకేసారి వేయకుండా. బ్యాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా కూడా ఉండకూడదు. నాకు 2 టేబుల్ స్పూన్ల వరకు పట్టింది 1/4 కిలో చికెన్కి. ఇలా కార్న్ఫ్లోర్ కూడా వేశాక బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్, ఎగ్, ఈ మసాలాలు అవన్నీ బాగా చికెన్కి పట్టాలండి. అప్పుడే మనం చేసే పకోడీ అనేది టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ లూజ్ అవ్వద్దు, అలానే గట్టిగా కూడా ఉండకూడదు. చూశారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా ముక్కల్ని మసాజ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 1-5 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఓన్లీ చికెన్ ముక్కలే వేయకుండా దాంతోపాటు గ్రేవీని కూడా తీసుకొని ఒక్కొక్క ముక్కకి కలిపి వేసుకోవాలండి. అప్పుడే ఇంకా టేస్ట్ బాగుంటుంది. గ్రేవీలో మసాలాలన్నీ ఉంటాయి కాబట్టి అవి కూడా చికెన్తో పాటు వేసుకోవాలి. ఇలా మీరు తీసుకున్న కడాయికి ఎన్ని ముక్కలు అయితే పడతాయో అన్ని ముక్కల్ని వేసుకోండి. చికెన్ వేసిన వెంటనే గరిట పెట్టి కలిపేయొద్దు, ఎందుకంటే ఆ గ్రేవీ అనేది సపరేట్ అయిపోతుంది. చికెన్ అనేది కొంచెం గట్టిపడే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ కొంచెం ఫ్రై అవుతుంది అన్నప్పుడు అప్పుడు గరిటతో పెట్టుకొని మనం కలుపుకోవాలండి. ముందే అయితే అస్సలు కలపొద్దు. 1-2 నిమిషాలకి ఆయిల్ అంతా పీల్చుకొని చికెన్ ఒకవైపు అంతా కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు గరిటతో కదుపుకుంటూ రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. మీరు కనుక ముక్క మొత్తం మునిగే వరకు ఆయిల్ వేసుకున్నట్టయితే 2 సైడ్స్ టర్న్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ గరిటతో కదుపుకుంటూ ఉంటే సరిపోతుంది. చూడండి, వేసిన తర్వాత కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు గరిట పెట్టి ఇలా కదుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీరు సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారు అంటే చికెన్ పైన కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల చికెన్ అనేది కుక్ అవ్వదు. అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కొంచెం ఇలా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకోవడానికి ఇంక కొంచెం టేస్టీగా ఉండడానికి ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటే చికెన్ పకోడీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనకి స్ట్రీట్ స్టైల్లో ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. అందుకని ఆ పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఆల్రెడీ హీట్గానే ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు వేసుకొని పకోడీ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీనికైతే మొత్తం అందరూ, మీ ఫ్యామిలీ అందరూ మిమ్మల్ని పొగుడతారు. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇలా క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పచ్చిమిర్చి, కరివేపాకును తీసుకొని పకోడీ పైన వేసుకోవాలి.
చూడండి ఫైనల్గా పకోడీ ఎలా ఉందనేది చూపిస్తున్నాను. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరుతుందిగా. అస్సలు ఆయిల్ అనేది పేల్చలేదండి. లోపల చికెన్ కుక్ అవుదేమో అని భయపడాల్సిన అవసరం కూడా లేదు, చక్కగా కుక్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. చూసారు కదా, మీకు చూస్తుంటేనే చికెన్ పకోడీ టేస్టీగా ఉంటుంది అని అర్థమవుతుంది కదా. మరి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.